ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. వేములవాడలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నిమజ్జనం చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన వేడుకలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నిమజ్జన కార్యక్రమంలో క్రేన్, డస్ట్, బారికేడ్ల ఏర్పాట్లతో పాటు గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. పోలీసుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరారు. మన దగ్గర గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ నవరాత్రి ఉత్సవాలు అనేవి గురువారం వరకు కంప్లీట్ అవుతున్నాయి. శుక్రవారం రోజు మన వేములవాడ పట్టణంలోని గుడి చెరువు దగ్గర వినాయక నిమజ్జనం ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ద్వారా మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ తరఫున మేము పూర్తి స్థాయిలో ఆ రోజు బందోబస్తు భారీ ఎత్తున బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది. మేము ఏదైతే మీకు ఆ రోజు నిమజ్జనం రోజు ప్రతి గణేష్ మండప నిర్వాహకులకి ఏ టైంకి నిమజ్జనం చేయాలి, ఏ టైంకి గణేష్ ఉత్సవం వల్ల స్టార్ట్ అవ్వాలో మేము క్లియర్గా చెప్తాం. మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ మా పోలీస్ అధికారులు విపిఓలో చెప్తారు, వార్డు పోలీస్ ఆఫీసర్లు, వాటి ఫాలో అవ్వండి. అవి ప్రతి మీకు చూపెట్టినటువంటి రూట్ ఏదైతే ఉంటారో రూట్లు కూడా ఆ రోజు ట్రాఫిక్ వన్ వే చేసి కొన్ని రూట్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రూట్ ప్రకారం పోలీసు వాళ్ళ సూచనల ప్రకారం అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజు నిమజ్జనాల టైం లోపల ఎవరు కూడా మత్తపానీయాలు సేవించకుండా భక్తి శ్రద్ధలతోటి ఊరేగింపు నిమజ్జనం అన్నీ కూడా జరుపుకొని పోలీస్ శాఖకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి వేములవాడ మున్సిపల్ పరిధిలో నవరాత్ర గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా గుడి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం ఈరోజు వివిధ పార్టీ నాయకులతో మా పాలకవర్గంతో చర్చించిన సందర్భంగా శుక్రవారం తేదీ నిర్ణయించడం జరిగింది. కనుక మంటపాలు విఘ్నేశ్వర మంటపాలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, శుక్రవారం రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. మరి మున్సిపల్ పరంగా గణేష్ నిమజ్జనం ఏర్పాటు చేయవలసి ఉంది కాబట్టి మరి ఈరోజు మేము మున్సిపల్ పాలకవర్గం అంతా కలిసి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు వివిధ పార్టీ నాయకులందరినీ కూడా చర్చించుకొని మరి 9వ తేదీ శుక్రవారం రోజున నిమజ్జనం చేయాల్సిన అందరం చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు పాలకవర్గం అంతా కలిసి గౌరవ సిఏ గారు, మున్సిపల్ పాలకవర్గం, టెంపుల్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమన్వయంతో మరి ఈరోజు చెరుకట్ట ప్రాంతంలో మన నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ దాదాపు 5 లక్షల నిధులతోటి మున్సిపల్ పాలకవర్గం ఆమోదంతో మరి ఇక్కడ ఏర్పాట్లలో ఇక్కడ చదును చేయించడం కావచ్చు, బారికేడ్స్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యం కావచ్చు, మరి ఇక్కడ 2 క్రేన్లు కూడా వినాయక నిమజ్జనం ఏర్పాటు చేసుకున్న 2 క్రేన్లు కావచ్చు, మరి అదేవిధంగా అత్యవసరమైన ఇంకేమైనా అవసరం ఉంటే ఒక క్రేన్ అదనంగా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మరి మున్సిపల్ పాలకవర్గం కూర్చోవడానికి స్టేజ్ కావచ్చు, ఈ విధంగా తదితర అవసరాల నిమిత్తం కూడా ఇక్కడ అందరం అన్ని శాఖల సమయంతో ఇక్కడ పరిశీలించి కూడా మేము ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వినాయక మంటపాల నిర్వాహకులందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతోటి ఏ విధంగానైతే 9 రోజులు మీరు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకున్నారో అదే విధానంతో కూడా మరి శుక్రవారం రాత్రి కూడా దాదాపు 11 గంటల లోపలే మీరు నిమజ్జనం చేసుకోవాలి. ఎవరు కూడా విఘాతం కలిగించకుండా భక్తి శ్రద్ధలతోటి మంచి వాతావరణంలో మీరు నిమజ్జనం చేసుకోవాల్సింది మేము ముఖ్యంగా యువతను కోరుకుంటున్నాను. ఎందుకంటే అదేవిధంగా మన విలీన గ్రామాల్లో కూడా మరి వినాయక నిమజ్జనం కూడా అక్కడ ఉన్నట్టు ఎక్కడైతే నిమజ్జనం చేసుకుంటారో అక్కడ ఉన్న ప్రాంతాల్లో లైటింగ్స్ కావచ్చు వివిధ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. కనుక పట్టణ ప్రజలందరూ గమనించి మరి 9వ తేదీ ఫ్రైడే రోజున మరి నిమజ్జనం ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకోవాలి. ఇంకా ఏమైనా సలహా సూచనలు ఇవ్వాల్సి ఉంటే యూత్ ఎవరైనా సరే ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా మీకు కూడా సలహాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా యూత్ని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంతోటి విఘాతం ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల డిపార్ట్మెంట్ తోటి చేస్తున్నాం కాబట్టి అన్ని శాఖలతో డిపార్ట్మెంట్ సహకరించి ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతున్నాను. అదే మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి ప్రతి ఒక్కరికి, గౌరవ కౌన్సిలర్స్కి, అన్ని శాఖల డిపార్ట్మెంట్, టెంపుల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అధికారులకు, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులకు కూడా ప్రతి ఒక్కరు.